హలో ఎవ్రీవాన్, మా ఊర్లో ఉన్న మిర్చి తోటకి అయితే వచ్చేసాను. మీలో ఎంతమంది అంటే గుంటూరులో వాళ్ళు కాకుండా బయట వాళ్ళు మా గుంటూరు కారంని టేస్ట్ చేశారు? టేస్ట్ చేసి ఉంటే వాళ్ళకి మైండ్ పోయి ఉంటుంది, ఎందుకంటే అంత స్పైసీగా అంత ఘాటుగా ఉంటాయి మా గుంటూరు మిర్చీలు. ఎవరైనా టేస్ట్ చేసి ఉంటే ఇంకొకసారి గుంటూరు అనగానే గుంటూరు కారం, గుంటూరు మిర్చియే గుర్తొస్తుంది. ఆ తాతయ్య ఇక్కడే స్టే చేస్తారనమాట. చూడండి, వెనకమాల చిన్న టెంపరీ హౌస్ లాగా పట్టతో వేసుకున్నారు. ఎండ ఎండ ఎక్కువగా ఉన్నా లేకపోతే వర్షం పడేలా ఉన్నా అక్కడ అలా హౌస్ లాగా ఉంటే బాగుంటుంది కదా స్టే చేయడానికి అని చెప్పి అట్లా వేసుకున్నారు. బెడ్ కూడా ఉంది. ఇంకా ఈ పండు మిరగాయలన్నీ అంటే మిరగాయలు పండినవన్నీ కోసి ఆరబోశారు. రోజు పండినవన్నీ కోస్తూ ఉంటారు. అలా ఆరబోశారు. చుట్టుపక్కల పొలాలు వాళ్ళు అటు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా, పొలాలు చూసుకొచ్చుకోవడానికి వెళ్తూ ఉంటారు కదా. వాళ్ళు ఇంకా కొన్ని ఇంటికి తీసుకొచ్చుకుండా కావాలనుకున్న వాళ్ళు తెచ్చుకుంటారు. మేము కూడా వచ్చేటప్పుడు కొన్ని తెచ్చుకున్నాము. ఎక్కువ టైము పొలంలో ఈ మిర్చి పొలంలో ఉంటే నాకైతే కొంచెం తుమ్ములు, మొహం అంటుపెట్టడం అట్లా స్టార్ట్ అయింది. కానీ అక్కడే డే అండ్ నైట్ వర్క్ చేసే వాళ్ళకి అలవాటు అయిపోతుంది కదా, అట్లా ఏమి ఉండదేమో నాకైతే అట్లా అనిపించింది ఎక్కువసేపు ఉండడం వల్ల. చూడండి అట్మాస్ఫియర్, ఆ రెడ్ రెడ్గా గ్రీన్ గ్రీన్గా చాలా బాగుంది కదా.